ఒక్క చేసా కూడా అమ్ముడుగా పోటు ఏంటి? ఎవరుకుంటా నీ పాచింతకాయ పచ్చళ్ళు? దీనికి అమ్మటం సరిగ్గా చేత కట్టలేదు అనుకుంటారే. అవును, చేత కావడం లేదు. అవునే, అసలు నేనెందుకు అమ్మాలే? మొహం మీద మొటిమలొచ్చిన దాన్ని, నెత్తి మీద జీలకర్ర బెల్లం పెట్టించుకోవలసిన దాన్ని, పూలు ఇట్టుకుని పాల గ్లాస్తో గదిలో అడుగు పెట్టవలసిన దాన్ని, తను ఆఫీస్కి వెళ్తుంటే గుమ్మలో నుంచని చెయ్యిపోవలసిన దాన్ని, చంకని బిడ్డను ఎత్తుకుని ఆడించవలసిన దాన్ని నేనెందుకు అమ్మాలే పచ్చళ్ళు? ఏ మీ కొడుకు నాకు అన్న, ఈ ఇంటికి మగదిక్కు, పేరు పక్కన థర్మామీటర్ పెట్టినట్టు 110 డిగ్రీలున్నాయి. వాడి పని పాట చేయడా? ఉద్యోగాలకు అప్లై చేయడా? చివరికి స్టీల్ ప్లాంట్ లో వీడి పేరు నేను అప్లై చేస్తే ఇంటర్వ్యూకి వెళ్ళిన లెటర్ చించి పారేస్తాడా? ఆఫ్టర్ ఆల్ స్టీల్ ప్లాంట్, ఆఫ్టర్ 1 ఇయర్, అదే స్టీల్ ప్లాంట్ నీ మొగుడికి ప్రెజెంట్ చేయవలసిన నేను? అక్కడ పని చేయడం తలవంపులు కదా, అసలే కిరీటం పెట్టుకోవాల్సిన తల కదో అమ్మా. అవునా అయ్యా? సినిమాలో ఎన్టీ రామారావు లాగా పెద్ద పెద్ద కిరీటాలు చేయించుకోబాక తలపోట వస్తుంది. రాజా గారికి రాజమాత గారికి చిన్న విన్నపం. ఆంజనేయ స్వామి గుళ్ళ పూజారి నన్ను చూసి నవ్వుతున్నాడు. మీరు తక్షణం నా పెళ్లి చేయకపోతే నేను ఆయనతో జెండా ఎత్తేస్తాను. చూసావా అమ్మా, నా తర్వాత పుట్టింది, నేను వదిలేసిన పాలు దాకా పెరిగింది, ఎన్నెన్న మాట్లాడుతుందో చూడు. అసలు నీ పెళ్లి ఏ టైప్ లో చేద్దాం అనుకున్నాను తెలుసా? ఆఫ్టర్ 1 ఇయర్. అమ్మరామ కోటి లక్ష్మీదేవితోనే నా కుండిలా వరదేవి, అరే ఎంత రా
కొండల్లో ఎవరెస్టు లాంటి వాణ్ణి రాజాది రాజాను నేను రా ఇక వైజాగ్ వైభోగం చూడరా సరదాల సమ్రాట్ నేను రా ఇక సమ్రాట్ సీజెట్టు నాదురా జగమాతో నేను కొట్టేస్తా చెబుర్రే నేను పట్టు కాదాతో మాట కలిపేస్తా చిచ్చి నీకంత గ్రాండ్ గా పెళ్లి చేసి నీ నెత్తిన అక్షంతులు చల్లితే నా మొహన ప్యాన్ నీకు చల్లుతావా? ఏ పగటి కళలు కంటున్నావా? పగటి కళ్ళేంటి, రాత్రి నిజాలే. అడుగో చంద్రరావు గారు. ఆయన చంద్రరావు గారు కాదు, సూర్యారావు గారు కదా అన్నట్టు. మీ బావగారి పేరు కూడా సూర్యారావు గారే. బావగారా? నాకు తెలియకుండా వాడేవాడు కూరల బండి వారు. కూరల బండాడా? ఆ ఎదవ నా కొడుకు, నాకు బావేంటి? మరి వాడితోనేగా నేను తొందరలో జెండా ఎత్తేసేది. కడిగావలే బింది. ఇదిగో ఇక మీదట నువ్వు ఈ జెండాలు ఎత్తక్కర్లేదు, జేబురమాళ్ళు ఓ పక్కర్లేదు. నీ పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసేశాను, పెద్ద పెద్ద వాళ్ళందరినీ దింపేస్తున్నా. పెళ్లికి డెకరేషన్ లైటింగ్ చూసుకోవడానికి మద్రాసు నుంచి మంగళంపల్లి బాలమల్లకృష్ణ పిలిపిస్తాను. తల్లి రాలగొడతాడు. ఆయన ఆర్ట్ డైరెక్టర్ కాదు, సంగీత విద్వాంసుడు. చా, మాకు తెలియదురే. ఆయన చేత సింగింగ్ చేయించడం రొటీన్, ఇది వెరైటీ. ఆహా, అలాగా. మరి పెళ్లి బట్టలు ఎవరు చేత కుట్టిస్తారు? ఇంకెవరు? మన ఎలిజబెత్ టైలర్. పోతే డాన్స్ ప్రోగ్రామ్ కి బాంబే నుంచి లతా మంగేష్కర్ ని, దాని కంటిన్యూషన్ ఆ మైక్ కట్టుకుని అమెరికాలోనూ అక్కడ తిరుగుతుంటాడు ఎవడేవాడు, ఆ మైకేల్ జాక్సన్ గారితో త్యాగరాజ కృతులు అన్నమాచార్య కీర్తనలు పాడిస్తాను. అమ్మలాంటి వాళ్ళకి బాగుంటుంది. నీ సొమ్ము కబుర్లు ఆపి ఎవడో కుర్రాన్ని చూసి అర్జెంట్ గా తోసాయి. ఏంటి తోసేది నిక్కర్ల చొక్క? తోసి పడేయడానికి నువ్వేమన్నా పిల్లి పిల్లవనుకున్నావా? కన్నె పిల్లది. అందుకే కన్నె తల్లి నవ్వకుండా పెళ్లి చేయమంటున్నాను. కాదంటావు చెప్పు, కూరగాయలు వండి లైన్ లో పెట్టే ఉంచాను. చూడమ్మా, దీని పెళ్లి నేను 70 mm లో ప్లాన్ చేస్తుంటే అది 8 mm చాలుంటుంది. దాని మాటలకేం కాదు, నువ్వు వెళ్ళి స్నానం చేయి. సరే, శకునం చూడు, బాత్రూమ్కి వెళ్ళాలి.